are you? I hope all are fine. Today I am going to tell ditvakshalu samyuktakshalu samsleshakshalu ante ento vaati gurinchi telusukundam. Meeru intaku mundu class lo nechukunnaru kada varnamala, varnamala ottulu. Varnamala nundi ottulu ela vachayo telusukunnaru kada, alane ottulu nundi manam అసలు పదాలు ఎలా ఏర్పడతాయి, ఆ పదాలు ఎన్ని రకాలు తెలుసుకుందాం. ఒత్తుల నుండి మనం పదాలు ఏర్పడతాయి, ఆ పదాలు ఏంటివంటే ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. అంటే ద్విత్వాక్షరాలు అనగా హల్లు, ఒక హల్లునకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే అది ద్విత్వాక్షరం అవుతుంది. అదే సంయుక్తాక్షరం అయితే హల్లునకు వేరొక హల్లు వచ్చి చేరితే సంయుక్తాక్షరం అవుతుంది. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరం అంటే హల్లునకు రెండు హల్లుల ఒత్తులు వచ్చి చేరితే అవి సంశ్లేషాక్షరాలుగా ఏర్పడతాయి. అలానే ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం ద్విత్వాక్షర పదాలని తీసుకుందాం. ఆ ఖ అక్క. అక్క అనేది ఏమక్షరం? కాకింద కావొత్తు వచ్చింది. అంటే హల్లునకు అదే హల్లు వచ్చింది. సో అదేమవుతుంది? అక్క అంటే ద్విత్వాక్షరం అవుతుంది. అలానే మో గ మొగ్గ, ఇక్కడ కూడా అలానే వచ్చింది. గా కింద గావొత్తు వచ్చింది. సేమ్ హల్లునకు హల్లు ఒత్తు మాత్రమే వచ్చి చేరింది. సో ఇది కూడా ద్విత్వాక్షరం అవుతుంది. నెక్స్ట్ ప చ ని పచ్చని. పిట పిట్ట. కర్ర కర్ర. ఓకే, ఇవన్నీ కూడా హల్లునకు అంటే కాకి కావత్తు వచ్చి చేరింది, హల్లునకు అదే హల్లు వచ్చి చేరింది. మో గ గాకి గాహ గావత్తు మాత్రమే వచ్చి చేరింది. నెక్స్ట్ చా పచ్చని. చాకి చావత్తు వచ్చి చేరింది. పిట్ట టాకి టావత్తు. కర్ర రాకి రావత్తు. సో ఇవన్నీ కూడా హల్లునకు అవే హల్లు ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇవి ద్విత్వాక్షర పదాలు ఉంటాయి. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షరం అంటే హల్లునకు వేరొక హల్లు వచ్చి చేరితే. ఎగ్జాంపుల్ ఉదాహరణ షష్టి. షష్టి షీకి తావత్తు వచ్చి చేరింది. సో అదేమవుతుంది? షష్టి అవుతుంది. అంటే హల్లునకు వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరింది. సో అందుకని ఇది సంయుక్తాక్షర పదంగా ఏర్పడింది. సృష్టి ఇక్కడ కూడా అలానే, షా కింద టావత్తు వచ్చి చేరింది. సృష్టి. శక్తి అంటే కాకి తావత్తు వచ్చి చేరింది. అంటే హల్లునకు వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరితే అది సంయుక్తాక్షరం అవుతుంది. వర్మ వర్మ. ఆజ్ఞ ఆజ్ఞ. ఇవన్నీ కూడా హల్లునకు వేరొక హల్లు ఒత్తులు వచ్చి చేరినాయి కాబట్టి ఇవి సంయుక్తాక్షర పదాలుగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ సంశ్లేషాక్షరాలు అంటే హల్లునకు రెండు హల్లులు వచ్చి చేరితే. అంటే అస్త్రం ఉంది, సాకి, సా అనేది ఒక హల్లు, హల్లునకు రావొత్తు తావొత్తు. అంటే హల్లునకు రెండు హల్లుల ఒత్తు వచ్చి చేరినాయి కాబట్టి ఇక్కడ సంశ్లేషాక్షరం అవుతుంది. అస్త్రం రాష్ట్రం. సూక్ష్మం జ్యోత్స్న వస్త్రం. అంటే వీటన్నిటికీ కూడా చూసారా, హల్లునకు రెండు హల్లులు వచ్చినాయా, రాష్ట్రంలో స్టా షా కింద తావత్తు రావత్తు, సూక్ష్మం క్ష మావత్తు, జ్యోత్స్న తా కింద సావత్తు నావత్తు, వస్త్రం రావత్తు తావత్తు. ఇవన్నీ కూడా హల్లునకు రెండు హల్లులు ఒత్తులు వచ్చి చేరినాయి కాబట్టి సో సంశ్లేషాక్షరాలుగా ఏర్పడ్డాయి. ఇలానే మనకి ఒత్తుల నుండి మనకి పదాలుగా ఏర్పడతాయి. ఆ పదాలు మొత్తం మూడు రకాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు. ఇవి వీటి నుండి వాక్యాలుగా కూడా వస్తాయన్నమాట. అలానే సంయుక్తాక్షర పదాలు కొన్ని మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాము, చూడండి. వీటిని కరెక్ట్గా మనం రాయాలి. వా గే వి అంటే వా గే వి
అనేది నార్మల్గా రాశాం కానీ దీని సంయుక్తాక్ష పదంగా రాయాలి అంటే వా దే వి వాగ్దేవి అనేది సరైన పదం ఇలా ఉంటేనేమో వాగేవి అనేది పదం ఇంకా పూర్తి కాలేదు వాగ్దేవి అనగా రాశాం కాబట్టి ఇక్కడ వాగ్దేవి అంటే ఒక పదం అనేది ఏర్పడింది సానము 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 అంటే పదం కరెక్ట్ గా లేదు కదా సో స్నానము స్నానము సాకి నా వత్తు నా ము స్నానము నెక్స్ట్ మా సకము మసకము మసకము అంటే ఇక్కడ పూర్తి కాలేదు పదం సో మా స్త మస్తకము ఆ స ము ఆ సము ఇక్కడ సకిన ఏమిచ్చాము వావత్తు ఇచ్చాము ఆ స్వ ము అస్వము క డ ము కడము ఇక్కడ ఎలా రాసాము ఖ ఘ ము కడ్ఘము పదము పద్మము నిరయ నిరయ నిధయ నిర్దయ నెక్స్ట్ సదుద్ది సదుద్ది సద్బుద్ధి సద్బుద్ధి సరము సర్పము ఉత్తాహం ఉత్సాహం ఇవన్నీ కూడా సంయుక్తాక్ష పదాలు ఇవి ఒత్తులు లేకుండా అంటే ఒత్తులు లేకుండా వచ్చిన పదాలు ఇవి మనం వీటిని సంయుక్తాక్షర పదాలుగా అంటే ఒత్తుల్ని ఉపయోగించి హల్లునకు వేరొక హల్లులోనే చూడండి వాగ్దేవిలో దావత్తు స్నానములో సాకి నావత్తు మస్తకములో సాకింద తావత్తు అశ్వములో వావత్తు ఖడ్గము గావత్తు పద్మము మావత్తు నిర్దయ దావత్తు సద్బుద్ధి బావత్తు సర్పము పావత్తు ఉత్సాహం సావత్తు ఈ విధంగా సంయుక్తాక్షర పదాలుగా ఏర్పడ్డాయి అంటే ఒక పదాన్ని మనం సంయుక్తాక్షర పదంగా అంటే పదాలన్నీ వాక్యాలుగా ఏర్పడతాయి కాబట్టి ఒక పదాన్ని మనం సరైనదిగా రాయాలన్నమాట ఇలా రాస్తే మనకి సంయుక్తాక్షర పదాలు వచ్చాయి అలానే మనకి ఇక్కడ కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఒక వాక్యంలో ఎలా గుర్తించాలి అనేది చూద్దాం క్రింది వాక్యాలలో సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి అని ఉంది కదా సో మా ఇంట్లో రకరకాల పూల మొక్కలు ఉన్నవి మా ఇంట్లో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి ఇందులో సంయుక్తాక్షర పదం ఏది గుర్తించాలి అంటే హల్లునకు వేరొక హల్లు వచ్చి ఎక్కడ చేరింది చూడండి ఒక్కసారి ఇంట్లో అంటే టోకి లావత్తు అంటే ఇంట్లో తాకి ఏ వత్తు వచ్చి చేరింది లా హల్లు వత్తు వచ్చి చేరింది సో ఇది సంయుక్తాక్షర పదం అవుతుంది మొక్కలు అనేది సంయుక్తం అవుతుందా అవ్వదు కదా ఎందుకంటే ఇక్కడ హల్లునకు అదే హల్లు వచ్చి చేరింది సో మొక్కలు అనేది సంయుక్తం కాదు ఉన్నవి నా కింద నా వత్తు అంటే హల్లునకు అదే హల్లు వచ్చి చేరింది సో ఉన్నవి కూడా సంయుక్తం కాదు సో ఇక్కడ ఏమున్నా ఎన్నున్నాయి ఇంట్లో ఓన్లీ ఇందులో సంయుక్తాక్షరం ఏది అంటే పదం ఇంట్లో ఇంట్లో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు ఇందులో సంయుక్తాక్షర పదాలు సూర్యుడు రూకి యా హల్లు వత్తు వచ్చి చేరింది తూర్పు రూకి పా హల్లు వత్తు వచ్చి చేరింది సో సూర్యుడు తూర్పు ఈ రెండు కూడా సంయుక్తాక్షర పదాలు నెక్స్ట్ దిక్కున కూకి కావత్తు అంటే కాకి కాహల్లు వత్తు వచ్చి చేరింది సో ఇది సంయుక్తం అవుతుందా అవ్వదు సో ఇది ద్విత్వాక్షరం అవుతుంది సో మనం ఇది అక్కర్లేదు ఉదయిస్తాడు సాకి తాహల్లు వత్తు వచ్చి చేరింది సో ఇది కూడా ఉదయిస్తాడు కూడా సంయుక్తాక్షర పదం అంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు ఇందులో మనకి సంయుక్తాక్షర పదాలు ఏమేమి ఉన్నాయి సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు
ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ చెడ్డవారితో స్నేహం చేయరాదు చెడ్డవారితో స్నేహం చేయరాదు ఇందులో మనకి చెడ్డవారితో అనేది డాక్కి డాహల్వత్తు వచ్చి చేరింది సో ఇది సంయుక్తం అవుతుందా అవ్వదు కదా సో ఇది ద్విత్వాక్షరం అవుతుంది సో నెక్స్ట్ స్నేహం సాకి నాహల్వత్తు వచ్చి చేరింది సో ఇది సంయుక్తం అవుతుంది చేయరాదు మనకి చెడ్డవారితో స్నేహం చేయరాదు ఈ వాక్యంలో సంయుక్తాక్షర పదం ఏదమ్మా స్నేహం ఓకే కరెక్ట్ ఆన్సర్ స్నేహం నెక్స్ట్ పరిసరాలు శుభ్రముగా ఉంచుకోవాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఇందులో సంయుక్తాక్షరం ఎక్కడ ఉంది శుభ్రముగా బాకి రాహల్లు వత్తు వచ్చి చేరింది సో శుభ్రముగా అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పెళ్లివారు లడ్డూలు పంచారు ఇందులో మనకి రెండు ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి చూడండి ఒకసారి పెళ్లివారు లాకి లాహల్లు వత్తు వచ్చి చేరింది లడ్డూలో డూకి డా హల్లు వత్తు వచ్చి చేరింది సో హల్లునకు అదే హల్లు వత్తు వచ్చి చేరినాయి కాబట్టి ఈ రెండు కూడా ద్విత్వాక్షర పదాలు సో ఇందులో మనకి సంయుక్తాక్షర పదాలు ఉన్నాయా లేవు కదా ఇక్కడ ఏమీ లేదు ఓకేనా ఎందుకంటే ఇక్కడ సంయుక్తాక్షర పదాలను మాత్రమే గుర్తించి రాయమన్నారు సో పెళ్లివారు లడ్డూలు పంచారు అనేది సంయుక్తాక్షరం కాదు కాబట్టి లీవ్ ఇట్ ఓకే సంయుక్తాక్షర పదాలు ఉదాహరణ ఎగ్జాంపుల్ నేర్చుకున్నారు కదా అలానే నెక్స్ట్ సంశ్లేషాక్షర పదాలు ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి చూడండి ఈ డాష్ కు డు అంటే ఈ ఖాళీలో మనం సంశ్లేషాక్షరాన్ని చేర్చితే ఒక పదం ఏర్పడుతుంది ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుడు అంటే హల్లునకు రెండు హల్లులు వచ్చి చేరినాయి కదా సో ఇది ఇక్ష్వాకుడు అనేది సంశ్లేషాక్షర పదం అలానే స్వాతం ఖాళీ ఉంది కదా స్వాతంత్ర్యం అంటే స్వాతంత్ర్యం తెలుసు కదా తాకి అంటే హల్లునకు రెండు హల్లులు వచ్చి చేరింది సో ఇది సంశ్లేషాక్షర పదం నెక్స్ట్ రాష్ట్రం రాష్ట్రం నెక్స్ట్ మత్స్యం మత్స్యం జ్యోత్స్న నెక్స్ట్ శాస్త్రం అంటే ఇవన్నీ కూడా చూసారా హల్లునకు రెండు హల్లులు వచ్చి చేరి అవునా అలానే ఇక్ష్వాకుడు స్వాతంత్ర్యం రాష్ట్రం మత్స్యం జ్యోత్స్న శాస్త్రం ఓకే అలానే నెక్స్ట్ క్రింది మాటల్లోని ఒత్తులను గుర్తించి దానికి ఎదురుగా ఆయా అక్షరాలను రాయండి అంటే ఉదాహరణ చూడండి క్రింది మాటలు అంటే ఈ పదాలు ఉన్నాయి కదా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం జ్యోత్స్న అన్న పదం ఉంది ఈ జ్యోత్స్న అన్న పదంలో ఏవైతే హల్లులు వచ్చి చేరినాయో అంటే హల్లునకు వేరే ఒక హల్లులు వచ్చి చేరినాయి కదా అసలు ఆ హల్లుల యొక్క అక్షరాలని గుర్తించి రాయమంటున్నారు ఇప్పుడు జ్యోత్స్నలో జో జోలో ఇక్కడ ఏ హల్లు వచ్చి చేరింది యా హల్లు అంటే మనం యా రాయాలి నెక్స్ట్ తా స్న స్న అనేసరికి సాహల్లు నాహల్లు సాహల్లు నాహల్లు అవి మనం ఒత్తులకు బదులుగా ఆ అక్షరాలను గుర్తించి రాయమన్నారు సో జ్యోత్స్నలో ఏ హల్లులు వచ్చి చేరాయి యా సా నా యా సా నా అంటే యా సా నా హల్లులు వచ్చి చేరినాయి కాబట్టి ఈ అక్షరాలను మనం ఇక్కడ రాసాం అలానే కొన్ని ఉదాహరణలు కింద ఉన్నాయి చూడండి ఈర్ష్య ఈర్ష్యలో ఏ హల్లుల అక్షరాలు వచ్చి చేరాయి షా యా షా యా నెక్స్ట్
ఊర్ధ్వం ఊర్ధ్వం అంటే దాహల్లు అంటే దాక్షరం వాక్షరం ఓకేనా నెక్స్ట్ రాష్ట్రం రాష్ట్రం అంటే రాహల్లు తాహల్లు నెక్స్ట్ మర్త్యుడు మర్త్యుడులో తాహల్లు యాహల్లు నెక్స్ట్ హర్మ్యం హర్మ్యంలో మాహల్లు యాహల్లు నెక్స్ట్ వస్త్రం వస్త్రంలో రాహల్లు తాహల్లు నెక్స్ట్ కర్ఫ్యూ కర్ఫ్యూలో పాహల్లు యాహల్లు ఓకేనా పిల్లలు ఇప్పుడు మనకి క్రింది మాటల్లోని ఒత్తులను గుర్తించి దానికి ఎదురుగా ఆ అక్షరాలను రాయండి అన్నారు కదా సో ఈర్ష్యలో షాహల్లు రాసాము యాహల్లు రాసాము నెక్స్ట్ ఊర్ధ్వంలో దాహల్లు రాసాము వాహల్లు రాసాము రాష్ట్రం రాష్ట్రంలో రాహల్లు టాహల్లు మర్త్యుడు తాహల్లు యాహల్లు హర్మ్యం మాహల్లు యాహల్లు వస్త్రం రాహల్లు తాహల్లు కర్ఫ్యూ ఫాహల్లు యాహల్లు అంటే ఈ హల్లుల యొక్క అక్షరాలను మనం రాసాము అంటే హల్లులు ఒత్తులు కదా ఈ సంశ్లేషాక్షర పదాల్లో రెండు హల్లునకు రెండు హల్లులు వచ్చి చేరుతాయి సో అందువల్ల ఇవి సంశ్లేషాక్షర పదాలు అవుతాయి అన్నమాట సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఉదాహరణ ఇచ్చారు కదా ఉదాహరణ ప్రకారం మనం హల్లుల యొక్క ఒత్తుల్ని గుర్తించారు కాబట్టి ఆ గుర్తించిన ఒత్తుల్కి హల్లుల్ని రాయమన్నారు సో ఈ విధంగా మనం రాసామన్నమాట సో అలానే మీరు టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా వీటిని అనుసరించి రాయండి ఓకేనా పిల్లలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం స్టే హోమ్ స్టే సేఫ్